కొన్ని వ్యాఖ్యలు చేసింది. అటు ప్రధానమైన అంశం ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్లతో సంబంధం లేకుండా ఈ కేసు విచారణ కొనసాగాలి. చాలా కాలంగా మనం వింటూ ఉన్నాం డిశ్చార్జ్ పిటిషన్లో పూర్తి కావాలంటేనే ఇప్పుడు కూడా 2.5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మధ్యలో న్యాయమూర్తులు మారినప్పుడల్లా మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ని మొదటి నుంచి వినాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు కూడా 2-2.5 సంవత్సరాల పాటు కేవలం డిశ్చార్జ్ పిటిషన్లకే టైం పడితే ఆ తర్వాత విచారణ ప్రారంభమైన తర్వాత ఈ కేసు ఎప్పటికి తేలుతుంది అనేటువంటి చర్చ కొద్ది రోజుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో డిశ్చార్జ్ పిటిషన్లకి విచారణకి సంబంధం లేదు, మేము అలానే చేస్తున్నాం కాబట్టి మీరు కూడా డిశ్చార్జ్ పిటిషన్తో సంబంధం లేకుండా విచారణని ప్రారంభించండి చేయండి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక నేపథ్యం ఉంది. అట్లనే మిగతా అంశాలు మంత్రివర్గ నిర్ణయాలకు సంబంధించి కూడా ఈ అంశం మీద మాట్లాడదాం. తులసిరెడ్డి గారు అనుమతితోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆంజనేయరెడ్డి గారు ఉన్నారు బీజేపీ నాయకులు, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. తులసిరెడ్డి గారు, కేసుల గురించి అప్పుడప్పుడు ఏదో ఒకటి సుప్రీంకోర్టు ఎక్కడో చోట ఒక కామెంట్ చేసినప్పుడు ఈ చర్చ వస్తూ ఉంది, తర్వాత మళ్ళీ కొద్ది రోజుల పాటు మళ్ళీ అది అట్లా నడిచిపోతూనే ఉంది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా కేసుని బహుశా నవంబర్కి వాయిదా వేసింది. బట్ ఒక కీలకమైన అంశం ఏంటంటే నేను ఇందా ప్రస్తావించినట్టుగా డిశ్చార్జ్ పిటిషన్లు అనేటువంటి ఒక మాట పదే పదే మనం వింటూ ఉంటాం. చాలామందికి న్యాయానికి సంబంధించినటువంటి అంశాల్లో అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అయితే తప్ప ఒరిజినల్ ట్రయల్ స్టార్ట్ కాదు అనేటువంటి ఒక మాట ద్వారా ఇప్పుడు మళ్ళీ కొత్త న్యాయమూర్తి వచ్చారు ఈ మధ్యన ఒక 2-3 నెలల క్రితం, ఆయన మళ్ళీ నేను మొదటి నుంచి మొత్తం వినాలి అన్న నేపథ్యంలో ఇవి అట్లా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పట్లో తేలేదు కాదు, ఈ చర్చ అయితే ఈ మధ్య వచ్చింది. బట్ దానికి నిన్న సుప్రీంకోర్టులో ఒక వ్యాఖ్య ద్వారా సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. తులసిరెడ్డి గారు, ఓకే, మీరు చెప్పినట్లు ఇక్కడ అబ్నార్మల్ డిలే, మామూలుగా డిలే కోర్టులో జరుగుతూ ఉంటుంది, కానీ ఈ జగన్ విషయంలో వచ్చేసి అబ్నార్మల్ డిలే. మామూలుగానే జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి జనరల్ గా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ 13 సంవత్సరాలుగా ఇంతవరకు దానికి ట్రయల్కే రాలేదంటే ఇది అబ్నార్మల్ డిలే. దీనికి గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ చాలా గతంలో బాగా ఘాటుగానే ఇచ్చారు, కానీ అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. కనీసం ఈసారి అయినా సరే డెఫినెట్ గా అవుతుంది అనుకుంటున్నాము. ఇక్కడ సిబిఐ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలు ఏమి, ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్ చేస్తున్నారు, ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు, 39 క్వాష్ పిటిషన్స్, 95 డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు, తీర్పు ఇచ్చే లోపలనే జడ్జీలు కొందరు రిటైర్ అయిపోతున్నారు, కొందరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, దీంట్లో ఉండే అందరూ వచ్చేసి శక్తివంతులే అంటే సిబిఐ అఫిడవిట్ లో వాళ్ళు చెప్పిన దాని మీద వచ్చేసి సుప్రీంకోర్టు ధర్మాసనము చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్స్ కు ట్రయల్ కు సంబంధమే లేదు, సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము, ఆ మార్గదర్శకాల ప్రకారమే ట్రయల్ సాగాలి కాబట్టి ఇంకా చాలా క్లారిటీగా ఇచ్చింది. ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్ సంబంధం లేదు అనేది ఒకటి, ఆల్రెడీ మేము వచ్చేసి ఆదేశాలు ఇచ్చాము, ఇంకా ఆదేశాల ప్రకారము ఆ మార్గదర్శక ప్రకారంగా ప్రొసీడ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకా సిబిఐ కోర్టు ఇప్పుడన్నా కనీసం వచ్చేసి త్వరగా దాన్ని అటో ఇటో మీరు విచారణ చేస్తే కదా వచ్చేసి శిక్షణ ఉండేది నేరస్తులు కాకుండా నేరస్తులు ఏదో తేలాలి కదా, అబ్నార్మల్ డిలే జరిగింది కాబట్టి డెఫినెట్ గా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనము చెప్పిన డైరెక్షన్స్ వచ్చేసి ఒక కీలక డైరెక్షన్స్ గా మనం పరిగణించాలి. తులసిరెడ్డి గారు, మీరు చదివిన సిబిఐ అఫిడవిట్ లోని కొన్ని మాటల మీదనే జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక వ్యాఖ్య చేశారు సిబిఐ అఫిడవిట్ చూస్తే బాధ కలిగిందని. అవును, ఇక్కడ సిబిఐ అఫిడవిట్ అట్నే ఉంది, సిబిఐ కోర్టు అట్నే ఉంది, సిబిఐ వాళ్ళు ఎట్టున్నారు, సిబిఐ కోర్టు కూడా ఇది వచ్చేసి దాని గురించి ఇది ఒకవేళ సిబిఐ వాదించే వాళ్ళే వీళ్ళ తరఫున, కానీ ఫైనల్ గా వచ్చేసి ట్రయల్ చేయాల్సిందే సిబిఐ కోర్టు. కాబట్టి ఇండైరెక్ట్ గా వచ్చేసి సిబిఐ కోర్టు చెప్పినట్టే సుప్రీంకోర్టు, సిబిఐతో పాటు సిబిఐ కోర్టు కూడా. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా అప్పుడప్పుడు పీరియాడికల్ గా మనం కూడా మాట్లాడుకునే అంశం అవుతుంది, తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక ఈ కేసు మళ్ళీ వాయిదాకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక కామెంటు లేదంటే ఒక ఉత్తర్వు ఏదో వచ్చిందంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. బట్ ఈ కేసులు ఏమవుతున్నాయి ఏంటి అనేది మాత్రం అందుబట్టని ఒక ప్రశ్నలాగా మిగిలిపోతా ఉంది. సుధాకర్ రెడ్డి గారు, సార్ విజయ్ గారు, మీకు తులసిరెడ్డి అన్నగారికి ఆంజనేయరెడ్డి గారికి నమస్కారం అండి. ఇది జగన్ను తప్పులు చేయడం ఎలా తప్పించుకోవడం ఎలా మనకు పాఠాలు చెప్తున్నాడు అనుకోవాలండి. ఒక విధంగా అంటే ఈ క్రిమినల్ యాక్టివిటీలో సిద్ధహస్తుడని చెప్పాల్సి వస్తుంది,
ఎందుకంటే పొగడాలి పాపం అంత గొప్పవాడిని నేను జూన్లో అంటే కోర్టులని ఎవరినైనా ఏదైనా ఈ చట్టాల్లో ఉన్న లొచుగుల్ని అడ్డం పెట్టుకుని యామార్చడం సాగదీయడం మోసం చేయడం వేధించడం ఇవన్నీ కూడా ఆయనకు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదండి. అంటే చాలా మంది అంటే విదేశాల్లో అంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్రిమినల్స్ అందరు కలిపితే కూడా జగన్మోహన్ రెడ్డితో సమానం కాదేమో అనిపిస్తుంది. ఆయన మీద పరిశోధన చేయాలి క్రిమినల్ సైకాలజీలో. అంటే నాకు వయసు అయిపోయింది ఇంకా టైం లేదు. అయితే అంటే మనం అంటే కొన్ని విమర్శలు చేయకూడదు పార్టీలో ఉన్నాను కానీ చేయడం లేదు. కానీ ఏంటండి వ్యవస్థ ఇందాక తులసి రెడ్డి అన్న గారు ఇంత డిలేనా 13 ఏళ్ళ అంటే వాళ్ళు అనుకోండి చోహో ఇంకొక 5 ఏళ్ళు చేస్తే 18 ఏళ్ళు మహాభారతం 18 పర్వతాలు ఎలా అయితే పూర్తయ్యాయో అలా 18 ఏళ్ళ అయితే ఇంకా సాగదండి. జగన్మోహన్ రెడ్డి గారి అతి తెలివి పనులన్నీ సాగవు. ఇవన్నీ కోర్టులలోండి డిశ్చార్జ్ పిటిషన్లు మధ్యలో ఇంప్లీట్ పిటిషన్లు మధ్యలో ఇంకొక మెమోలు ఇవన్నీ అంటే కోర్టులో వాయిదాలు తీసుకోవడానికి వాయిదాలని మళ్ళీ కొనసాగించడానికి విచారణ రాకుండా ఉండడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారండి లాయర్లు. అదే ఎవరు ఏ చిన్న కేసు అంటే జగనే కాదు మన లాంటి కేసుల్లో చిన్న చిన్న కేసుల్లో కూడా సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రత్యేకమైన కేసుల్ని ప్రత్యేకంగా విచారించే ఒక సాంప్రదాయం వస్తే బాగుంటుందండి. ఏం జడ్జీలు మారిపోతారా రోజు ఎందుకు మారిపోతే వాళ్ళు రిటైర్ అవుతారు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడో న్యాయ వ్యవస్థల్లో కూడా లోపాలు ఉన్నాయేమో అని అనిపిస్తోంది. అంటే బహిరంగంగా చెప్పలేము మన కర్మగాలి ఎందుకంటే జ్యుడిషియర్ని ఏమో అనలేము ఏందండి. లేకపోతే అయితే ఏది ఏమైనా జగన్ కి జైలు తప్పదు విచారణ వేగవంతంగా జరుగుతుందండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి అయితే నా ఉద్దేశం చెప్తానండి ఇక్కడ మళ్ళీ ఇవే డ్రామాలు జరుగుతుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తే మనకున్న చట్టాల్లో చాలా లొసుగులు ఉంటాయి. అది అడ్డం ఇది అడ్డం ఏది అడ్డం ఇది ఏదో ఏది మీరన్నట్టు అన్ని క్వాస్ పిటిషన్లు అన్ని ఎక్కడి నుంచి వస్తాయండి ఎవడో ఒకటి వేస్తాడు. ఇవన్నీ కూడా వాయిదాలు తీసుకోవడానికి చేసే జిమ్మిక్కులు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఏది ఏమైనా అదే చెడుగాలం దాపరించిన వారిని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం 2 నెలల్లో ఈ విచారణ పూర్తవుతుందన్న విశ్వాసం ఉందండి. ఇలా ఎవరు ఎన్ని వేసినా ఇప్పుడు డైరెక్ట్ గా ట్రైల్కి వచ్చేస్తే అయిపోయాడు. అతను నేరం చేశాడా లేదా అడగమంటే పక్కన వాళ్ళు ఆ పిటిషన్లు ఈ పిటిషన్లు వాటితో సంబంధమే అవి సపరేట్ చేసుకోండి. కావాలంటే ఇంకొక జడ్జిని అపాయింట్ చేసుకోమనండి. చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. అంటే వీళ్ళు వాదించే విచారణ చేయకపోతే ప్రత్యేకంగా కమిషన్ ని అపాయింట్ చేసి ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్ల కోసం ఒక కమిషన్ ని వేయమనండి వాళ్ళ ద్వారా చేసుకోమనండి. అన్ని పిలిచి అంటే కోర్టులోనే ఒక చోట లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా విచారణ చేయించారు. చాలా సౌలభ్యాలు ఉన్నాయి కోర్టులో ఇప్పుడు. డైరెక్ట్ గా ఆన్లైన్ విచారణ కూడా చేయించండి. ఎందుకో జరుగుతుంది ఇంత టెక్నాలజీ పెరిగి ఏదైనా మనం ఇప్పుడు చూడండి మనం ఒకప్పుడు నేను హైదరాబాద్ కు వచ్చితే గానీ టీవీలో నా ముఖం కనపడింది. ఇప్పుడు మా ఇంట్లో కూర్చొని టీ తాగుతా మీతో మాట్లాడుతున్నా. ఇంత టెక్నాలజీ పెరిగినాక మళ్ళీ మీరు హైదరాబాద్ రండి పౌడర్ రాసుకోండి ఎక్కడ జరుగుతుంది. కోర్టులు కానీ లేదా ఇంకొక వ్యవస్థ కానీ ఈ సాంకేతిక ప్రగతిని సౌకర్యాలని సౌలభ్యాలని ఉపయోగించి నేరస్తుల్ని తక్షణం శిక్షించగలగాలని. అయితే ఎందుకో ఎక్కడో లోపం ఉంది మన సమాజంలో. ఇది దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకుంటే ప్రశ్నే లేదు. అలాగే మా పెద్దిరెడ్డి గారు ఇద్దరు మాట్లాడతారు సార్ మిగతా అంశాలు. పెద్దిరెడ్డి గారు మీరు ఏదో కుట్ర పన్నారు నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నేను మాట్లాడాను. అంశం మీద మళ్ళీ మాట్లాడతాను మీతోటి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు ప్రముఖ న్యాయవాది ఒకసారి ఫోన్లో ఆయనతో మాట్లాడదాము ఈ అంశం మీద. ముప్పాళ్ళ సుబ్బారావు గారితో సుబ్బారావు గారు ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లకి ట్రయల్కి సంబంధం లేదు ఈ ఒక్క వాక్యం ఇవాళ చాలా హైలైట్గా నిలబడింది. చాలా సందర్భాల్లో మేమందరం కూడా మాట్లాడుకునే క్రమంలో ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ అయిపోతే తప్ప అసలు ట్రయల్ స్టార్ట్ కాదు అనేటువంటి ఒక మాట ఒక వాదన వినిపిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. బట్ ఈ వ్యాఖ్య తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్పష్టత తర్వాత ఈ కేసులో విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉందా సుబ్బారావు గారు? ఒకటండి, ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయో
వాటిని సత్వరమే పరిష్కరించాలని గతంలో అనేక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా 2 సార్లు సత్వరం పరిష్కరించండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో 2వసారి ఇచ్చిన దాంట్లో హరిరామ జోగయ్య గారు వేసినటువంటి పిటిషన్. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న సిబిఐ వేసినటువంటి ఎఫిడవిట్ ఏదైతే ఉందో ఎఫిడవిట్ లో అంశాలు కూడా సిబిఐ కొన్ని న్యాయ వ్యవస్థనే తప్పుపట్టే విధంగా వేసిన దాని మీద ఆక్రమించారు. కానీ కొన్ని అంశాలు దీంట్లో ఉన్నటువంటి సాక్షులు 50 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నవాళ్ళు కాబట్టి ముద్దాయిలు చాలా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు అని చెప్పేసి ఏదైతే దాంట్లో పొందుపరిచి ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయాలన్నారో దాని మీద ఆగ్రహించరా. కాకపోతే న్యాయమూర్తులు మారిపోతున్నారు, దానివల్ల జాప్యం జరుగుతుందనే ఒక నెపాన్ని సిబిఐ న్యాయ వ్యవస్థ మీద వేసింది, దాని మీద ఆగ్రహించారు. అంతేకాకుండా అసలు డిశ్చార్జ్ పిటిషన్ లో కేసు విచారణ జరపడానికి ఆటంకాలు కాదు, కేసు విచారణ సత్వరమే చేయండి అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. నిన్న దాన్ని బట్టి జగన్ అక్రమాస్తుల కేసులో అసలు ఈ కాలయాపన ఏంటి, 2011లో ఎఫ్ఐఆర్ కట్టారు, 2012-13లో చార్జ్షీట్ దాఖలు చేశారు, 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు, 10 సంవత్సరాలకు పైగా ఆయన ఈ రోజున బెయిల్ మీద తిరిగి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని సత్వరం విచారణ జరపాలి అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు కానీ లేకుంటే దిగువ స్థాయి సిబిఐ కోర్టు కానీ స్పందించి విచారణ జరగడానికి సత్వర విచారణ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకి అపనమ్మకం ఏర్పడేట్టు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాల కేసు జాప్యం పనిచేస్తా ఉంది. ఎందుకంటే సామాన్యుల మీద అయితే ఎంత ఉంటుందా, అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చేయొచ్చా అనేటువంటి అభిప్రాయం ఏదైతే వస్తుందో ఆ అభిప్రాయాన్ని న్యాయ వ్యవస్థ జోక్యంతో నిరోధించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఏదేమైనప్పుడు కూడాను 95 డిశ్చార్జ్ పిటిషన్లు, అందులో వాళ్ళు ఇంకోటి అన్నారు సిబిఐ వాళ్ళు వేసిన దాంట్లో ఒక ప్రధానమైన మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ బాగా ధనం ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, వీళ్ళు తపతపాలుగా న్యాయ వ్యవస్థలో పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టి లిటిగేషన్లు క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసరికి. కాబట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలతో సమాజానికి ముప్పు వాటిల్లే విధంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేట్టుగా గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు ఉన్నదో దాని కారకుడైన వాళ్ళ మీద పెట్టకుండా పెట్టగా వెంటనే సత్వరమే విచారణ చేయబడటం వల్ల ఏం జరిగింది 5 సంవత్సరాల కాలంలో గతంలో ఎవరైతే ఈ ఆర్థిక నేరాల్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ తీర్చున్నారు, పదవులు ఇచ్చుకున్నారు, ఐఏఎస్ఎల్ని తెలంగాణ నుంచి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన భూమికి పోషించారు, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారు, ఇన్ని తతంగాలు జరిగిపోయినాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సాక్షులు 50 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు కాబట్టి ఇంకా జాప్యం జరిగితే సాక్షులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీంట్లో సాక్షులు కనుక వయసు మీరిన వాళ్ళు కాబట్టి వయోపరిమితి దాటిపోతే సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి మీరు విచారణ జరపడానికి అడ్డంకి ఏమి లేదు, మీరు విచారణ జరపండి అని సిబిఐ వేసిన మే 2వ తారీఖు వేసినటువంటి ఎఫిడవిట్ ఏదైతే ఉందో ఆ ఎఫిడవిట్ మీరు పేజీల తరపున ఎఫిడవిట్లు వేస్తున్నారు, కార్యక్రమాల్లో మీరు ముందుకెళ్ళలేదని సిబిఐ మీరు కూడా ఆగ్రహం వెలిబుచ్చింది. అంతకన్నా విచారకరం ఏంటంటే సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాది ఉదయం రాలేదు, మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పెట్టారు, మళ్ళా 2 గంటలకు వింటామన్నారు, 2 గంటలకు వింటామన్న తర్వాత 2 గంటలకు కూడా ఆయన రాజుగారు రాలా. అంటే ఈ కేసు విషయంలో ఏ విధమైనటువంటి ప్రభావితం చేస్తున్నారని అనుమానం కలగడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు సత్వరం విచారణ జరపండి అనే దాని మీద డెఫినెట్గా ఇది సత్వర విచారణ జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతుంది, అది త్వరలోనే విచారణ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా ఏదైతే ఆర్థిక నేరాల పట్ల గతంలో సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి 205 పిటిషన్లోనే చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థిక నేరాలు సమాజానికి మొత్తానికి కూడా ఇబ్బంది కలిగే నేరాలు, వేలాది కోట్ల రూపాయలు
సూట్ కేస్ కంపెనీలు తండ్రి అధికారాలను ఉపయోగించుకునే అక్రమార్జితం పిట్ ప్రోకో ఇవన్నీ కూడా జరిగి దేశంలోనే సంచలనం కల్పించండి ఒక ఆర్థిక నేర ఆరోపణలకు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. న్యాయస్థానం జోక్యంతోనే న్యాయస్థానం ఇంటర్వెన్షన్ తోనే ఈ రోజున ఈ కేసులు తత్వర విచారణ జరుగుతాయి. డెఫినెట్ గా దానికి ఎవరైతే ఆ నేరానికి పాల్పడినారో వాళ్ళ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి. ఓకే సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సార్. ఆంజనేయ రెడ్డి గారు, ఇదే సత్వర విచారణ ఈ పదం మనం నిన్న చెప్పినట్టుగా పీరియాడికల్గా మాట్లాడుకుంటూ ఉన్నాం మనం ఈ కేసుకు సంబంధించి. ఇంకా ప్రజలందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు ప్రస్తావించారు ఎప్పుడు పెట్టిన కేసులు, ఎప్పుడు ఎఫ్ఐఆర్, ఎప్పుడు ఛార్జ్షీటు, ఎప్పుడు అరెస్టు, ఎప్పుడు విడుదల, ఎప్పుడు ఆయన ప్రతిపక్ష నేత, మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. బట్ సత్వర న్యాయం ఇది మంచి వాళ్ళకి కావాలి, ఎందుకంటే సత్వర న్యాయం కోరుకునేది ఎవరంటే ఒకవేళ మంచి వాళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాటును ఇరుక్కుంటే బయటకు రావాలి, సత్వరంగా న్యాయం జరగాలి. చెడ్డవాళ్ళు అయితేనేమో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పట్టమో లేదో వాళ్ళు శిక్షకు గురికావటమో జరగాలి, సమాజానికి మంచిదని. కాబట్టి సత్వర న్యాయం అనేది అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసే అంశం. ఏదో ఆంజనేయ గారు, విజయ్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అదేవిధంగా ప్రముఖ న్యాయవాది సుబ్బారావు గారికి అందరికీ నమస్కారాలు. సుబ్బారావు గారు ఆ న్యాయానికి సంబంధించిన న్యాయపరమైన విషయాలు అనేక చాలా వివరంగా చెప్పారు. తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, అది 100% నిజం. అది సమయంలో జరగవలసిన సమయంలో న్యాయం జరగకుండా ఉంటే, ఎప్పుడో ఆలస్యంగా న్యాయం జరిగితే ఈ జరగవలసిన ప్రమాదము, జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి అది న్యాయాన్ని తిరస్కరించినట్టే అన్యాయం జరిగినట్టు అవుతుంది అనేది మన సహజ న్యాయ సూత్రాల్లో మన అనేక సందర్భాల్లో మనం చర్చించుకుంటున్నాం. విజయ్ గారు, ఎవరు కూడా తాత్కాలికంగా, అనేక మందిని మనం గమనిస్తుంటాము, కొంతమంది కరుడుగట్టిన క్రిమినల్స్, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళు చట్టంలో ఉండే లొసుగులను ఆధారంగా చేసుకుని విచారణను వాయిదా వేయడం కోసము, లేదా వాళ్ళ మీద ఉండే కేసుల్ని తొందరగా పూర్తి కాకుండా డ్రాగ్ ఆన్ చేయడం కోసము, ఇది సహజంగా అవినీతి ఆరోపణలు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, అదేవిధంగా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉండే సహజ సిద్ధమైన ధోరణి. ఎప్పుడు ఎక్కడైనా చూడండి ఈ విధంగా క్రిమినల్ చర్యలు లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎప్పుడన్నా కోర్టుకు వెళ్ళి మా మీద ఆరోపణలు వచ్చాయి, మీరు వెంటనే విచారణ, సత్వర విచారణ జరపండి అని నాకు న్యాయం చేయండి అని చూసిన సందర్భం మనం ఎక్కడన్నా చూసామా? ఎక్కడ భారతదేశ చరిత్రలో ఉండదు కూడా. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తుంటారు కాబట్టి, కోర్టులు ఎక్కడ శిక్షిస్తుందనే భయం ఉంది కాబట్టి. కానీ అక్కడెక్కడ మనం కొన్ని సంఘటనలు గమనిస్తుంటాం, కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దోషులుగా ఉండేవాళ్ళు కోర్టుకు వెళ్ళి మీరు వెంటనే నా మీద ఉన్న ఆరోపణల మీద సత్వర విచారణ జరిపించండి అని జరిగిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందువల్లంటే వాళ్ళకి వాళ్ళ ఆత్మకు వాళ్ళు తప్పు చేయలేదనే ఒక విశ్వాసం ఉండబట్టి ఆ విధంగా కోర్టును అభ్యర్థిస్తుంటారు. కానీ ఎవరు కూడా అవినీతి ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు తొందరగా కేసులు తేల్చేసి న్యాయస్థానాలు తీర్పు ఇవ్వలేవరు, కోరుకోరు. సహజంగా మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, నేను కోర్టుకు హాజరు కాలేను, కోర్టుకు వస్తే అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్య ఉంటుంది, సెక్యూరిటీ సమస్య ఉందని రకరకాల కారణాలతోటి న్యాయస్థానాలకు పోకుండా, కోర్టులో వాయిదాలకు పోకుండా గడిపిన చరిత్ర కూడా మనం చూస్తున్నాం. కానీ ఇంకా ఏమాత్రం తప్పించుకోలేరు, ఇంకా ఏమాత్రం దీన్ని కొనసాగించలేరు, ఇంకా ఏమాత్రం కోర్టుల్లో ఉండే ఏదన్నా లొసుగుల్ని ఆధారం చేసుకునే వాళ్ళ న్యాయమూర్తులు, న్యాయవాదుల ద్వారా ఈ వాయిదాలు తెచ్చుకుంటూ వెంటనే తీర్పులు రాకుండా చేయలేరని చాలా స్పష్టము. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, త్వరితగతిన వేగ వంతం చేసి విచారణ జరపాలని చెప్పిన తర్వాత ఇంకా ఆగుతుందని నేను అనుకోవడం లేదు. సిబిఐ మీద కూడా కొన్ని వారి యొక్క ఛార్జ్షీట్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా మనం సుప్రీంకోర్టు వింటున్నాము. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానము, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దాన్ని ఎవరు కూడా కింద స్థాయిలో తిరస్కరించగలరని, లేదా ఇంకేదో ట్రయల్ కోర్టు కానీ లేదా సిబిఐ కోర్టులు కానీ ఉదాసీనంగా ఉంటారని అనుకోవడం లేదు. ఖచ్చితంగా
సత్వర న్యాయం జరుగుతుంది. ఒకటి, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారా, తీవ్రమైన అపరాధాలు అవి కోర్టులే నిర్ణయిస్తాయి. మనము మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, మిగతా బనానా రిపబ్లిక్ లాగా ఎవరి మీద ఆరోపణలు వస్తే వెంటనే తీసుకొచ్చి ఉరేయడమో కాల్ చేయడం ఆ పరిస్థితి లేవు. కాదు, ఆంజనేయ రెడ్డి గారు బనానా రిపబ్లిక్ అనే కంటే బంగ్లాదేశ్ లాగా అనుకుందాం, నిన్న మొన్న జరిగింది కాబట్టి బంగ్లాదేశ్ గురించే మాట్లాడబోతున్నా. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రస్తావన నిన్న హైకోర్టులో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించే అంశంలో అక్కడ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కోర్టు చేశారు బంగ్లాదేశ్ ఉదంతాన్ని. సరే, కాంగ్రెస్ బీజేపీ మధ్య కూడా జరుగుతుంది, సల్మాన్ ఖుర్షీద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాబట్టి బంగ్లాదేశ్ లో లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. మీరు అన్నట్టుగా ప్రజలు ప్రజాస్వామ్యతంగానే మన దగ్గర విఫలం వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అదే కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన అవినీతి పరుడు కాదు చెప్తుందంటే నేను ఈ మీ ఛానల్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను బహిరంగంగా. జగన్మోహన్ రెడ్డి గారు మీరే కోరండి కోర్టులు, నా మీద ఉండే కేసులు త్వరితగతిన విచారణ చేయండి, నేను నిర్దోషిని, నాకు నమ్మకం ఉంది నేను నిర్దోషిని, త్వరితగతిన విచారణ చేయండి అని మీరే ఒక ఆదర్శంగా నిలబడండి, మీరే న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేసుకోండి, తొందరగా మీరు తప్పులు చేయకుంటే తొందరగా బయటకు రండి, తప్పులు చేయని మిమ్మల్ని శిక్షించమని ఎవరు అడగడం లేదు. కోర్టుల దగ్గర సాక్ష్యాలు ఆధారాలు జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా కోర్టు న్యాయస్థానం ముందు ఉంటాయి కాబట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా బంగ్లాదేశ్ అంశాన్ని ఆయన బనానా రిపబ్లిక్ అంటే బంగ్లాదేశ్ లో లాగా జరగటం అనేటువంటి ఒక వర్డ్ని వాడొచ్చని అన్నాను. బట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించే అంశం మీద విచారణ జరిగే క్రమంలో సరే ఆయనకి జెడ్ ప్లస్ కల్పిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అందులో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని స్పేర్స్ అమరుస్తామని చెప్పారు, అవసరమైతే ఈ లోపు ఇంకో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. ఓకే, ఓవరాల్గా అసలు మాజీ ముఖ్యమంత్రులకి ఇదిగో ఇట్లాంటి భద్రత ఉండాలని ఏదన్నా ఒక పాలసీని కనుక తీసుకొస్తే మంచిదని హైకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది. అది ఇక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవచ్చు, లేదా దేశవ్యాప్తంగా కూడా ఒక విధానమైనటువంటి పరం నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఈ కేసు విచారణ వాయిదా పడ్డాక జగన్ తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ స్పందిస్తూ ప్రాణహాని ఎలా ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు, జన సమూహాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో చెప్పలేం, బంగ్లాదేశ్ తాజా ఘటనే ఇందుకు ఉదాహరణ అని జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాది న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్తే న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ప్రజాస్వామ్యంపై మనకి విశ్వాసం ఉంది, ఈ దేశంలో ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పి ఆయన ఒక భరోసాను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఇంకో మాట అన్నారు, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసాం, బట్ ఆంధ్రప్రదేశ్లో మనం అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఒక నిషేధ విప్లవాన్ని ప్రజలు తీసుకొచ్చారంటూ ఒక వ్యాఖ్య చేసిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. తులసి రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమి, నాకు గతంలో వచ్చేసి 139 మంది ఉన్నారు, ఇంకా నాకు తెలిసి చాలా ఎక్కువే ఉండొచ్చు, ఇప్పుడు 59 మంది ఉన్నారు, ఇది చాలు మళ్ళా 139 మంది అని. నిజంగా ప్రజా తిరుగుబాటు వస్తే బంగ్లాదేశ్ వస్తే 59 ఎక్కువ 139 మంది ఎక్కువ, 139 మంది కానీ ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు 139 కాదు 13,900 పెట్టినా కానీ జరిగే జరుగుతుంది. కాబట్టి ఆ సంఖ్య అనేది జనరల్గా వచ్చేసి మామూలుగా ఎమ్మెల్యేలకు 1+1 లేకుంటే 2+2 ఇస్తున్నారు. ఆయన ఒక పురిందల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల్లో కొందరి వచ్చేసి ఈ యొక్క మాబోయిస్టులు థ్రెట్లు వాళ్ళను వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కొంత అటువంటి జరిగినప్పుడు కొంచెం న్యాచురల్గా వాళ్ళ నుండి కొంత ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది ఉంటుంది. ఇంకా మామూలుగా అందరికి ఉన్నట్టే ప్రతి ఒక్కరికి శత్రువులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుస్తూ తెలియకు అందరికీ ఉంటారు. ఆ ప్రకారం అయితే నాకు ఉండరా, నేను రోజు వచ్చేసి ఎంపీలే బృంద నియోజకవర్గంలో ఎంపీలే కూర్చొని విమర్శిస్తూ ఉంటా, నేను నాకు తట్టు ఉండదు, ఎవరు వచ్చి చంపకూడదు నన్ను వచ్చేసి. కాబట్టి ఇవన్నీ దానికి ఇంకా 39 మంది కాపాడలేరు, 159 మంది కాపాడలేరు ఆ విధంగా అయితే కానీ. కాబట్టి దానికి ఏదో రీజనబుల్ గా అంతేగాని ఇంకా మాజీ ముఖ్యమంత్రులందరికీ నిజంగా మావోయిస్ట్ థ్రెట్ కానీ ఏమన్నా కొన్ని తీవ్రవాదులు థ్రెట్ ఉన్నప్పుడు కొంత దానికి మీరు అన్నట్టు. తులసి రెడ్డి గారు మనకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మావోయిస్టులు అప్పుడు నక్సలైట్లు ఆయన మీద దాడి చేసిన నేపథ్యాన్ని పరిగణలో తీసుకుంటారు. మధ్యలో మీకు గుర్తునే ఉంటుంది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నరసరావుపేట ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మీద అటాక్ జరిగింది. ఆ తర్వాత ఆయన భద్రతను సమీక్షించే క్రమంలో ఆయన కొంత అడిషనల్గా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు అందరికీ కూడా అదే స్థాయి భద్రత ఎవరు, డెఫినెట్ గా వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి మారుస్తుంటారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి అటువంటి ఇప్పుడు అలాంటి భద్రత ఏం లేదు కదా. కాబట్టి ఆ సమయంలో కొన్ని జరిగిన సంఘటనలు తర్వాత ఇంకా ఈ ఎర్ర చందనము దాని మీద కొంత
అటువంటి ఏమైనా ఉన్నప్పుడు కానీ ఇంకా మామూలుగా వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి అయితేనే ఇంకా ఆ థ్రెట్ ఉందంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అటువంటి థ్రెట్ ఆయనకి ఏం లేదు. ఆయన వచ్చేసి ఆయన వల్ల ఇంకా ఉరికిన థ్రెట్ కానీ ఇది కేవలం వచ్చేసి స్టేటస్ కోసము అంగు ఆర్భాటం కోసము తప్ప ఆయనకు వచ్చేసి నాకు తెలిసి థ్రెట్ ఏమి లేదు. కేవలము స్టేటస్, ఆయన అభద్రతాభావం ఒకటి, రెండవది స్టేటస్ కోసం. తర్వాత కొందరికి ఆ పిచ్చి అన్నమాట వచ్చేసి ఆ జీపుల్లో ఆ తుపాకులు బయట పెట్టి పోవడము, పిల్లల కాడికి వినంగుటి వినంగుటికి ఇటు కొందరికి అదొక పిచ్చి అన్నమాట. అదంతా 94-95 లోనే పోయింది కదా సార్, అప్ టు 94-95 వరకు ఉన్నట్టుంది. మీరు అన్నట్టుగా కమాండర్ జీబుల్లో తుపాకులు బయట పెట్టి వెళ్ళిన బహిరంగంగా తుపాకులు పట్టుకొని తిరిగే సిస్టమ్ ఉండేది 93-94 వరకు, ఐ థింక్ భాస్కర్ రెడ్డి గారు సీఎం గా టైం వరకు కూడా, అప్పుడే దాన్ని క్యాన్సిల్ చేశారు. అప్పుడు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు, కేవలం వచ్చేసి అభద్రతా భావం ఆయన యొక్క సైకాలజీ అని ఉండాలా, రెండవది వచ్చేసి కేవలము స్టేటస్ కోసము తర్వాత హంగు ఆర్భాటం కోసం తప్ప ఆయన సెక్యూరిటీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. అంటే తులసిరెడ్డి గారు అంటే ఒక్క అంశం కాదు కదా, తులసిరెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని కోర్టుకు వెళ్ళిన అంశంలో కానీ ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు ఆయన మొత్తానికి ఏదో ఒక అంశంలో ఆయన నాకు ఇది ఉండాలి అని బలంగా కోరుకుంటున్నారు. ఆయన మీరు అన్నట్టుగా చాలామంది అంటున్నాం ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు కదా ఇవ్వాల్సింది, ఈ కోర్టులు కాదు కదా, ప్రజాకోర్టులో మిమ్మల్ని కాదన్నారు కదా అని అంటున్నాం. బట్ అయినా కూడా ఆయన రెండు అంశాలు మళ్ళీ రిపీట్ చేయటం వెనక ఏమై ఉండొచ్చు అసలు ఆ కాన్సెప్ట్, అది అర్థం కాని అంశంగా మారుతా ఉంది. అంతే ఆయన సైకాలజీ అంతే వచ్చేసి ఆయన పైకి కానీ చాలా పిరికివాడు అతను వచ్చేసి దీన్ని బట్టి ఓవరాల్ గా ఎందుకు అతనికి ఆ ముఖ్యమంత్రి హోదా వచ్చింది అని ప్రజలు తీర్పిచ్చారు కానీ అతనికి ఏ విధంగా అర్హత ఉండేవాడు కాదు, ఆ ధైర్యవంతుడు కాదు, చాలా పిరికివాడు. రెండవది వచ్చేసి ఇంట్రోవర్ట్ అతను వచ్చేసి సైకాలజీ అంతే, అతని సైకాలజీ అపరిచితుడు, ఒక్కొక్కటిప్పుడు ఏమవుతాడో అపరిచిత మనస్తత్వం అంతే తప్పని చేసి ఇప్పుడు ఏమి ప్రతిపక్ష హోదా లేకుంటే అసెంబ్లీకి పోవా, ఏమి గతంలో వెంకయ్యనాయుడు గారు కానీ జైపాల్రెడ్డి గారు కానీ ఇల్లు ఒక్క ఎమ్మెల్యేగా ఉండి వచ్చేసి మొత్తము అసెంబ్లీని రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలరు కదా, సరుకు ఉండాలి కానీ దానికి ప్రతిపక్ష హోదా అనే ఉండాలా. ఒకవేళ ఆడ మాట్లాడతావు ఓ బయట మాట్లాడాలనుకుంది కదా, నీకు వచ్చేసి అసెంబ్లీ సంవత్సరానికి ఎన్నాళ్ళు జరుగుతుంది, మిగతా అంతా బయటకు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, క్షేత్రస్థాయికి పోయి నీ అభిప్రాయం చెప్పేదానికి అనేక మార్గాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య మార్గాలు, దానికి ఏదో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తుంది. అదే గతంలో అటువంటి సందర్భాలు కూడా లేవు. పి జనార్దన్ రెడ్డి అతను సిఎల్పి లీడరే, ప్రతిపక్ష నాయకుడు కాదు, సిఎల్పి లీడర్ కానీ బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అప్పుడు 29గా ఉండాల్సి అంటే 26 ఉన్నాయి, ఉమ్మడి తక్కువ. ఇప్పుడు 18కి 11 ఉన్నాయి. ఈవెన్ పార్లమెంట్ లోనే వచ్చేసి 2014లో లేదు, 2019లో లేదు, 2019 అయితే కానీ 54 బదులు 52 వచ్చినాయి, రెండు తక్కువ ఉన్నాయి కానీ ఇవ్వలేదు. కాబట్టి గతంలో అటువంటిది ఏం లేదు, కాబట్టి ఆయనకు అన్యాయం చేసింది ఏం లేదు. కాబట్టి దానికోసం హైకోర్టు పోవడము అది ఒక బేలతనము, అతని యొక్క వీక్నెస్ బయటపడుతుంది తప్ప దీని వలన వేరేది అభిప్రాయం. ఓకే, సుధాకర్ రెడ్డి గారు, బంగ్లాదేశ్ ప్రస్తావన వస్తా ఉంది, జరుస్తున్నటువంటి పరిణామాలు, గతంలో మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు, దాని సిచ్యువేషన్ బట్టి సుధాకర్ రెడ్డి గారు, యా సుధాకర్ రెడ్డి గారు చిన్న ప్రాబ్లం ఉంది, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్, సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు, నిన్న ప్రస్తావించాను కోర్టులో వాయిదా పడిన తర్వాత జగన్ తరపు న్యాయవాది బంగ్లాదేశ్ అంశాన్ని ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న దాదాపుగా అదే సమయంలో బయట ఆయన ప్రజా విప్లవం ద్వారా మన దగ్గర జరిగింది, బంగ్లాదేశ్ లాంటి పరిణామాలు ఇక్కడ ఉండమంటూ న్యాయమూర్తి గారు కూడా నిన్న అదే వ్యాఖ్య చేశారు, మన దేశంలో అలాంటి సంఘటనలు జరగవని. బట్ ఆ ప్రస్తావన ఎందుకు వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే? సుధాకర్ రెడ్డి గారు, సార్ నాకు చిన్నప్పుడు మా టీచర్ కథ చెప్పాడు, విషనాగు ఒకటి వెళ్ళి తపస్సు చేసిందంట, శివుడు ప్రత్యక్షం అయితే స్వామి నన్ను ప్రజలు ఎక్కడ కొరికి చంపేస్తారని భయంగా ఉంది, మనిషి కాటుకు నేను చచ్చిపోకుండా వరం ఇమ్మని. ఇంకా శివుడు ఆలోచించి సరే అమ్మా మనుషులు ఎవరు కరిసినా నువ్వు చచ్చిపోవు, అయితే పడగ మీద కొడితే సస్తావని చెప్పాడంట. అట్లా ఉందండి ఈ విషనాగు పోయి
అవన్నీ అంటే బంగ్లాదేశ్ లో ఎలా జరుగుతుంది, లేకపోతే ఇంకో చోటు జరుగుతుంది, హత్యలు జరుగుతాయి, లేకపోతే నాయకులు చంపేస్తారు, తరుముకుంటారు, లేదా శ్రీలంకలో అప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఇలా జరిగే ఇవన్నీ ఆయనకు భయం. ఎందుకంటే ఆయన విషనాగు అని తెలిసండి ఆయన, అంటే తను మొత్తం నిలువెల్లా విషం నింపుకొని ఆర్థిక నేరాలకి పాల్పడ్డారు, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, తీరని పాపాలు చేశారు. సార్ ఇది పాపం అంటే చెప్తాను, సైకాలజిస్ట్ గా చెప్తున్నా, చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు అంతకు ముందు చేసిన నేరాలు మోసాలు అవినీతి అక్రమాలు తలుచుకొని కుంగిపోతుంటారని. మా దగ్గరికి అలాంటి వాళ్ళు చాలా మంది కౌన్సిలింగ్ కూడా వచ్చారు, అయ్యో ఏమవుతుందో ఈ పాపం చుట్టుకుంటుంది, అప్పుడు అలా మోసం చేసాం, ఇలా మోసం చేశామని అన్నింటినీ రకరకాల అంశాలని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటుంటారు, కలవరిస్తుంటారు, కలల్లో వస్తుంటాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారికి తన పాపం పండింది అన్న కలవరింతలు వస్తున్నాయి కాబట్టి ఆయనకి బంగ్లాదేశ్ గుర్తొస్తుంది, లేదా ఇంకొక దేశం గుర్తొస్తుంది, హత్యలు గుర్తొస్తాయి, కిరాతకాలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఆయన చేసినవన్నీ ఎక్కడ ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అందుకే వాళ్ళ న్యాయవాదులు ఎవరైనా అంటే వాళ్ళ వృత్తి ధర్మం అనుకోండి, ఎవరికి తరఫున వాదిస్తే వాళ్ళైతే న్యాయం అని చెప్తుంటారు. ఎన్ని చేసినా అందుకే చూడండి ఆయనకి సెక్యూరిటీ ఎందుకండి, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి, అంత పెద్ద ఆయన కావాలంటే నేను చెప్తా మా జిల్లానే కాబట్టి మామూలు సాధారణంగా ఒక్కరే బస్ ఎక్కి కూడా రాగలరు. ఎవరేం చేసేస్తారండి, ఉత్తమమైన నాయకులు ఉంటే ఎవరేం చేయరు కదా. ఈయనకి ఈయన చేసిన పాపాలు ఘోరాలు నేరాలన్నీ ఆయనకే తెలుసు కాబట్టి ఆయన భయపడుతున్నారండి, ఎవరేం చేస్తారో. ఇవన్నీ కూడా ఒకవైపు డ్రామాలు, రెండో వైపు నిజాలు కూడా. ఆయన తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. మీరు చూడండి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా, నిన్న విశాఖపట్నం ఎలక్షన్ మీద కూడా చెప్తున్నారు మాకు మెజారిటీ ఉంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో, నేనే అయితే పోటీ చేయను, చంద్రబాబు గారు ఎందుకు పోటీ చేస్తున్నారు అంటారు. నువ్వు పోటీ చేస్తావా లేదా నీవే విషయం, ఎందుకు భయపడుతున్నాడు ఆయన, మాకు 380 ఓట్ల మెజారిటీ ఉంది అని ఆ మెజారిటీ చెప్పేవాడు పోటీకి ఎందుకు భయపడుతున్నాడు అంటే అడుగడుగున ఎవరు భయపడతామంటే మానసికంగా కృంగిపోయిన వాళ్ళు, తీవ్రమైన వ్యధకు గురవుతున్న వారు, ఇంకేదైనా శిక్షల భయం కావచ్చు, చావు భయం కావచ్చు, రకరకాల భయాలు వెంటాడే వాళ్ళు, ఫోబియాలు వెంటాడే వాళ్ళ మానసిక స్థితి అలా ఉంటుందండి. ప్రతి చోట ప్రమాదం ఉందేమో అని భయపడుతుంటారు, ఎవరైనా అన్నం పెడితే ఇందులో విషం కలిసిందేమో అని అనుమానిస్తుంటారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తర్వాత తన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి, రిటైర్ అయిన కొంతమంది అవినీతి పరులకు ఎలా అయితే కలల్లో వాళ్ళ ఘోరాలు నేరాలు గుర్తొచ్చి భయపెడతాయో, ఈయన మేల్కున్నా నిద్రపోయినా ఎక్కడున్నా అవి వేధిస్తున్నాయి కాబట్టి ఆయన అవన్నీ మాట్లాడుతున్నారు అనేది నా అంచనా. ఇక్కడ నేను తెలుగుదేశం అధికార ప్రతినిధి కంటే సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది వస్తుంటారు ఇలాంటి వాళ్ళు. ఒక డిఎస్పీ అయితే అసలు నిద్ర పట్టడం లేదు సార్ అని వచ్చారు నా దగ్గరకు, వచ్చారు ఏమంటే నేను చేశాను అప్పుడు అలా చేశాను ఇప్పుడు తప్పు అనిపిస్తుంది, ఇవన్నీ నరకములు అనుభవించాలి, ఇప్పుడు నరకము యమధర్మరాజు కెంకర్లు అని ఈయన గుర్తొస్తుంది. ఈయన ఉద్యోగంలో ఉన్నప్పుడు డిఎస్పీకి ఈయన యముడు, ఈయన కెంకరుడు, ఈయన మోసగాడు, ఇంత నేరాలు ఘోరాలు చేసిన ఏ మనిషేనండి. అందుకే చూడండి ఆఖరి దశల్లో తులసిరెడ్డి అన్న గారికి తెలిసి ఆయన డాక్టర్ కాబట్టి చాలా మంది ఇర్రేషనల్ గా మాట్లాడుతుంటారు, అక్కడ ఏ సంబంధం లేకుండా అసంబద్ధమైన మాటలు మాట్లాడుతుంటారు పేషెంట్లు, ఆఖరి దశకు వచ్చిన పేషెంట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ భవిష్యత్తు ముగిసిందని తెలుసుకున్నారు, తనని ప్రజల్లో తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయేమో అని భయపడుతున్నారు. ఆ భయంలో ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారో, ప్రజలు ఏం చేస్తారో, ఎవరన్నా కాల్ చేస్తారు గులకరాళ్ళతో చంపేస్తారు, ఎందుకంటే ఆయన పాపం చాలా సున్నితమైన వ్యక్తి కాబట్టి గులకరాయి వేస్తే కూడా తలపగలొచ్చండి, అంత అంత మెతక ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా ఇక్కడ సలహా అండి, ఎవరైనా మంచి ఒక సైకాలజిస్టో లేదా యోగాలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గర కూర్చొని ఉపదేశం పొంది
ఏ శిక్షకు సిద్ధపడాలి, చేసిన పాపాలకి శిక్షలు తప్పు, ఇక్కడ శిక్ష అనుభవించకపోతే నరకమైన అనుభవించాల్సి వస్తుందని ఆధ్యాత్మిక ధోరణిలో, అంటే నేను సైకాలజీ ఆధ్యాత్మిక చెప్పను కానీ, ఆయన అలాగైనా స్వాంతన కలిగించి మానసికంగా కొద్ది ఆందోళన తగ్గించకపోతే ఆయన ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా మూర్ఖులండి. ఈ పదం ఏమైతే తప్పుగా అనడం లే. నిన్ననే మీకు చెప్తాను, మూర్ఖుడని ఎందుకు అంటున్నా అంటే, మీకు కూడా మీరు తెలంగాణలో ఉన్నా, నేను మొన్ననే జాతీయ స్థాయిలో పబ్లిక్ రిలేషన్స్ లో ఒక అవార్డు తీసుకున్నాను. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ ఇచ్చారు. అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నారండి శ్రీనివాస్ రెడ్డి గారు, పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏదో పిఆర్ఓలు వార్తలు పంపడం, సాయంత్రం మందు పార్టీలు ఇచ్చడం, తప్పుడు వార్తలు రాయించడం కాదు, అలా రాయించుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూలిపోయినారు, ప్రభుత్వాలు కూలిపోయి నాయకులు పతనం అయిపోయారని ఆయన అందరిలో చెప్పారండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వినాలి. తన పత్రిక పెట్టుకొని, తన పిఆర్ఓలు పెట్టుకొని, తన సోషల్ మీడియాలో ఉన్న తాబేదారులు పెట్టుకొని, పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని, అన్ని అవినీతిని నీతిగా చూపిస్తూ సమాజంలో భ్రమలు కల్పిస్తూ బాగుపడాలనుకున్నాడు. అన్ని వికటించే ప్రజలు మూర్ఖులు కాదు. ఇప్పుడు ఈ ఆందోళన అవసరం లేదు, నిజాయితీగా నిబద్ధతతో ఇందాక చెప్పినట్టు మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పారండి, ఆయన నిబద్ధత నిజాయితీ పడితే నేరుగా కోర్టుకి పిటిషన్ పెట్టి నన్ను గబగబా విచారించేయండి, నేను విచారణకు సిద్ధం, కోర్టులో కూర్చుంటా, ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని పెట్టండి, లేదా కమిషన్ అపాయింట్ చేయండి, మీరందరూ విచారించండి, విచారణ త్వరగా అయిపోయి నేను కడిగిన ముచ్చట్లా బయటకు వస్తాను చెప్పమనండి. కోర్టు అంటే భయం, ప్రజలంటే భయం, మాటలంటే భయం, ప్రెస్ మీట్లు అంటే భయం, ఇన్ని భయాల మధ్య అన్ని కోర్టులు డబ్బు పెట్టి ఆయన ఏం చేస్తాడో ఆయనకి తెలియడం లేదండి. ఆయనకి ఎవరైనా హితవు చెప్పాలనేది నా ఉద్దేశం, లేదా మంచి సైకాలజిస్ట్ లో సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే ఆయన మానసిక స్థితి బాగుపడుతుంది అన్నది నా ఉద్దేశం అండి. ఓకే సార్, డాక్టర్ రాజరెడ్డి గారు, మీరు ఇందాక బనానా రిపబ్లిక్ దగ్గర నుంచి వచ్చింది ఇష్యూ అంతా కూడా, ఎందుకంటే ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ ప్రస్తావన వస్తుంది కాబట్టి. బట్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, మనకు ఆ పరిస్థితులు రావు అని నిన్న న్యాయమూర్తి గారు వ్యాఖ్యానం చేసినా, లేదంటే అనేక సందర్భాల్లో అంతకు మించిన విప్లవం ప్రజాస్వామ్య విప్లవమే కదా. ఇక అంతకు మించి ఏం కావాలి? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత డెమోక్రటిక్గానే మన దగ్గర జరుగుతుంది ఆ పరిస్థితి. రాజరెడ్డి గారు, విజయ్ గారు ముందు బంగ్లాదేశ్ ఇష్యూ పెట్టినప్పుడు ఒక్క ఈ జ్యుడిషియరీని గురించి, న్యాయ సంస్కరణలు జ్యుడిషియరీ రిఫార్మ్స్ గురించి ఒక మాట, మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క న్యాయమూర్తుల నియామకం విషయంలో ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చారు. న్యాయమూర్తులు న్యాయమూర్తులను వాళ్ళే నియమించుకోవడం కాదు, ఒక వ్యవస్థ ఉండాలని ఏర్పాటు చేస్తే సరే. అది రాజకీయ కాంగ్రెస్ లాంటి వాళ్ళు వ్యతిరేకించారు, సుప్రీంకోర్టులో కూడా దాన్ని తిరస్కరించారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఈ న్యాయ సంస్కరణల విషయంలో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సాధారణ ప్రజలు, పేదలు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. దీన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. మంచి వాళ్ళు బయటకు రావాలి, అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. ఒకటి, రెండోది, బంగ్లాదేశ్ లాగా భారతదేశంలో కూడా జరగాలని కొంతమంది కోరుకుంటున్నారు. విజయ్ గారు మీరు చూసే ఉంటారు పత్రికలు, వార్తలు, చాలా మంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. సల్మాన్ ఖుర్షీద్ లాంటి మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ న్యాయవాది ఆయన, ఆయన కూడా నిన్నటి రోజున ఇండియాలో కూడా ఆ అవకాశం వచ్చే ఆ విధంగా పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా కోరుకుంటున్నారు కూడా రాజకీయ పార్టీలు. కానీ ఈ దేశంలో అటువంటి పరిస్థితులు రావు. మనందరికి కూడా బాగా గుర్తు, తులసిరెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, నాకు, మరి మీరు ఆ రోజు వయసులో తేడా ఉంది కాబట్టి మీకు తెలుసో తెలీదు, ఎమర్జెన్సీలో భయంకరమైన పరిస్థితులు ఈ దేశంలో ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ లాగా బయటకు వచ్చి జాతిపిత విగ్రహాలను లేదా ఇంకెవరి మీద దాడులు చేయడాలు, ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆక్రమించుకోవడము, ప్రధానమంత్రి నివాసాన్ని ఆక్రమించుకోవడము, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడము, హత్యలు చేయడము ఎప్పుడు ఎక్కడో జరగలేదు.
ప్రజలు నిశ్శబ్ద విప్లవం తీసుకొచ్చారు 1977 నిశ్శబ్ద విప్లవం తీసుకొచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించారు. కాబట్టి ఈ భారతదేశము భారతదేశంలో యొక్క డిఎన్లోనే ఉంది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడము. ఉద్యమాలు చేస్తాం, ప్రజా ఉద్యమాలు ఉంటాయి, ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు నిరసనగా మనం బయటకు వస్తుంటాము, కొన్ని సందర్భాల్లో వైలెన్స్ కూడా చోటు చేసుకుంటుంది. కానీ బంగ్లాదేశ్ పరిస్థితుల్లో భారతదేశానికి పోల్చడం ఏదైతే ఉందో చాలా దుర్మార్గము, చాలా అన్యాయము, ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఒకటి రెండోది మనం అనేక సందర్భాల్లో చూసాం, ఈ దేశంలో ఎన్నికలు జరిగాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మారాయి, కేంద్ర ప్రభుత్వాలు మారాయి, కేంద్ర ప్రభుత్వాలు ఉండే రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రాల్లో పూర్తి బద్ద వైరంతో కూడిన రాజకీయ పార్టీలు అధికారాలకు వచ్చాయి. ఎవరు కూడా ఎక్కడా కూడా గందరగోళం జరగలేదు, ప్రజాస్వామ్యాన్ని మనం ఆహ్వానించాం. మొన్న 24 జరిగిన ఎన్నికల్లో కూడా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. 300-400 సీట్లు వస్తాయనుకున్న బీజేపీ కూడా 303 సీట్లు 2019 ఇచ్చిన 63 సీట్లు తగ్గించారు, 240 ఇచ్చారు. ప్రజాస్వామ్య తీర్పును మనం ఆమోదించాం. 2 ప్రతిపక్ష హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు 99 సీట్లకు వచ్చింది, దాన్ని మనందరం కూడా ఆహ్వానించాం, ఆమోదించాం. కాబట్టి భారతదేశం యొక్క డిఎన్ఏ ప్రజాస్వామ్యము, బంగ్లాదేశ్ పరిస్థితులు కూడా వస్తాయని నేను అనుకోవడం లేదు. నేను విజయ్ గారు మనం బంగ్లాదేశ్ పరిస్థితి చూసినప్పుడు ఏ ఇస్లామిక్ కంట్రీలో కూడా ప్రజాస్వామ్యం మనజాలదు, ఏ ఇస్లామిక్ కంట్రీలో కూడా మనం చూసాం కదా పాకిస్తాన్ మనకంటే ఒక్కరోజు ముందు స్వతంత్రం వచ్చింది పాకిస్తాన్కి, 1947 పాకిస్తాన్కి స్వతంత్రం అని చెప్పుకున్నారు మనకి 1975. ఈ 77 సంవత్సరాల పాకిస్తాన్ జీవితంలో మనం చూసామా, సగం రోజులు సగం సంవత్సరాలు ఆల్మోస్ట్ 70% ఈ 77 సంవత్సరాల్లో మిలిటరీ పరిపాలన వచ్చింది, మిలిటరీ అధినాయకులు ప్రధానమంత్రులు హత్య చేయడం పుట్టని ఉరిదీశారు, కొంతమంది ప్రధానమంత్రులు దేశం వదిలిపెట్టి పారిపోయారు, మిలిటరీ ప్రజా మిలిటరీ అక్కడ అంతా దందా నడుపుతూ ఉంది. మనం బంగ్లాదేశ్ లో కూడా చూసాం మిలిటరీ ఏ విధంగా, ముజిబుర్ రెహమాన్ జాతిపితనండి, జాతిపిత యొక్క విగ్రహాన్ని మనం ఈరోజు చూస్తున్నాం, ఆయన జాతిపిత అనుకుంటారు, ఆయన హత్య చేశారు ఆయన ఇంటికెళ్ళి. కాబట్టి నేను ఈ బంగ్లాదేశ్ పరిస్థితులు రావాలని కోరుకునే వాళ్ళని ఒకే ప్రశ్న వేస్తున్నారు, ఇక్కడ జాతిపిత విగ్రహాలను పడగొట్టమంటారా, లేదా ప్రధానమంత్రి వీళ్ళని ఆక్రమించమంటారా? రిజర్వేషన్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉద్యమం వచ్చింది, మీరు ఈ దేశంలో కూడా రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఆ పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాలని కోరుకుంటున్నారా? ఈ ప్రశ్న ప్రతిపక్ష నాయకులు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాలా? ఈ దేశంలో బంగ్లాదేశ్ పరిస్థితులు అసంతృప్తి ఉంటే ప్రభుత్వంలో మారుస్తారు ఓటు ద్వారా, ఓటే ఈ దేశంలో పెద్ద ఆయుధము. ఈరోజు బంగ్లాదేశ్లో మైనారిటీ మీద జరుగుతున్న దాడులు చూడండి, ఎంత దుర్మార్గాలు, ఎంత అన్యాయం అక్రమం జరుగుతుంది. ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు గారు ఆ విషయాల్లో ప్రస్తావన చేయరు, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు అన్నిటి మీద వ్యాఖ్య చేస్తారు, కానీ బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆపాలని ఒక వ్యాఖ్య చేశారా? సోనియా గాంధీ ఒక వ్యాఖ్య చేశారా? సల్మాన్ ఖుర్షీద్ ఒక వ్యాఖ్య చేశారా? కాబట్టి ఇది ఈ ద్వంద్వ నీతి ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్న ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, దీన్ని మనం ముఖ్యమంత్రి గారు కూడా గమనించారు, ఆయన కూడా అక్నాలెడ్జ్ చేశారు. కాబట్టి ఆ పరిస్థితులు ఎప్పుడు రావు, ప్రజా మొన్న ఇంత అన్యాయం 5 మనకి ఎంత పెద్ద ఎత్తున దుర్మార్గాలు జరిగాయి మనం ఎన్ని చర్చించుకున్నాం, ప్రతిపక్ష కార్యకర్తల మీద ఎంత హత్యలు జరిగాయి, దుర్మార్గాలు జరిగాయి, ఏ విధంగా అవినీతి జరిగింది, ఏ విధంగా పేద ప్రజలు ఆస్తుల్లో లాక్కున్నారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి కుటుంబం మీద వస్తున్న తీవ్రమైన ఆరోపణలు ఏమిటి, 100,000 సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా ప్రజలు మొన్న ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం మార్పిడి జరిగిన తర్వాత సహజంగా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదంటే ద్వారకానాథ్ రెడ్డి గారు ఇళ్ల మీదకో జనం వెళ్ళి ఏదో చేయాలి, బట్టల చేయాలో సిసోడియా వెళ్తే సిసోడియా దగ్గరికి అందరు కూడా కాగితాలు పట్టుకొని వచ్చారు. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఇండియన్ డెమోక్రసీ యొక్క గొప్పతనం అనేది తులసిరెడ్డి గారు ఇందాక ఈ నేను వార్తల చదివిన అంశాన్ని ప్రస్తావించారు ఆంజనేయరెడ్డి గారు, బంగ్లావో గుణపాఠం భారత్ లో కూడా జరగవచ్చు అంటూ కృషి చేసిన వ్యాఖ్య, నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగమంటూ మెహబూబా ముఫ్తీ మాట్లాడారు, ప్రజలే సుప్రీం వారి ఓపిక ను పరీక్షించొద్దు అంటూ ఉద్ధవ్ థాక్రే చేసిన కామెంట్ ని బేస్ చేసుకుని ఆంజనేయరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తులసిరెడ్డి గారు మీ మీట్లో ఉన్నారు తులసిరెడ్డి గారు. హలో మాట్లాడండి సార్. ఇప్పుడు ఓకే వినపడుతుందా? ఓకే ఓకే సార్.
ఇప్పుడు అటువంటిది పరిస్థితి మనకు రెండు మంది డెమోక్రటిక్ కంట్రీ బంగ్లాదేశ్ హిస్టరీ తీసుకుంటే ఈ యొక్క 53 సంవత్సరాలునే 10 సంవత్సరాలు మిలిటరీ ఉన్నది అక్కడ 53 ఏళ్ళకి గాను 10 సంవత్సరాలు కానీ మంది 75 సంవత్సరాలు దాటినా కానీ మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మంది డెమోక్రసీ వచ్చేసి ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ దాంట్లో వచ్చేసి అటువంటి పరిస్థితి రాదు కానీ నిరసన ఉద్యమాలు అనేది డెఫినెట్ గా వచ్చేసి వివిధ రూపాల్లో వస్తుంటాయి దాన్ని డెమోక్రటిక్ సిస్టమ్ లోనే దాన్ని పరిశీలించుకోవాలి కాబట్టి అటువంటి ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అనేది సరే తర్వాత అనేక కాలం ఉన్నప్పటికీ ఇక్కడ కూడా వచ్చేసి 56% రిజర్వేషన్స్ కు ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా మన దేశంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో కోర్టులు వచ్చేసి 50% దాటకూడదు సీలింగ్ అని చెప్పినా గానీ కొన్ని రాష్ట్రాలు కానీ కొన్ని పార్టీలు కానీ ఇంకా చాలదు ఇది కూడా వన్ సైడ్ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము భారతదేశంలో కూడా ఎప్పుడోసారి ప్రచురిల్లే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో చూసాము గతంలో కాబట్టి ఇటువంటి కేంద్రంలో చూసాము రాష్ట్రాల్లో చూసాము. కాబట్టి ప్రభుత్వాలు వచ్చేసి పార్టీలు కూడా నాటిన ప్రభుత్వాలు పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ సాగుతుందని చెప్పేసి అడిగిన వాళ్ళకే మిగతా వాళ్ళు వచ్చేసి రిజర్వేషన్ లేని వాళ్ళు వచ్చేసి ఎన్నాళ్ళు ఉపయోగపడతారు అది నిశ్శబ్ద విప్లవంగా ఉంది. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను ప్రభుత్వాలు పడిపోతాను కాదు నిరసన ఉద్యమాలు వచ్చేసి రిజర్వేషన్ల 30% రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఒక్కటే కాదులేండి రకరకాల పరిణామాలు ఉన్నాయి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ చైనా ప్రమేయం ఉంది రకరకాల ఇష్యూలే ఆంజనేయ సమయం లేదు ఫినిష్ చేద్దాం ప్లీజ్ ప్లీజ్ ఒక్క వ్యాఖ్య విజయ్ గారు మన మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చూసాం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అయినా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయింది. కొంతమంది సెల్ఫ్ ఇమ్యులేషన్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు తగలబెట్టుకున్నారు వాళ్ళు నిరసన తెలియజేయడం ఒక రూపంలో పేరు చేశారు కానీ ఎక్కడ ముఖ్యమంత్రి మీదకి ప్రధానమంత్రి వెళ్ళలేదు అది మన డిఎన్ఏలో ప్రస్తావించారు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉండండి విదేశీ శక్తుల హస్తం ఉంది రకరకాల కాబట్టి దాన్ని మనం అనేక కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు చర్చలో పోలందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.